మనం ఎవరైనా మిస్ కాక మీకు ఎవరు మిస్ అయినా కానీ జీవితంలో నిజంగా కలిసి మాత్రం ఎవరు మిస్ కాక ప్రతి ఒక్కరు చూడండి చాలా బాగుంది ఆ గీత సాక్షి అని వాటర్ఫుల్ మూవీ నిజంగా ఒక కెరియర్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు మంచి మూవీ వచ్చింది అల్టిమేట్ అంటే చాలా బాగుంది ఇక హీరోయిన్ గురించి చెప్పాలంటే ముందు హీరో గురించి చెప్పాలి బాడీ కానీ ఆ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అద్భుతం నిజంగా కామెడీ సెన్స్ అయితే అందరం ఎంత కామెడీ చాలా ఎంజాయ్ చేసిన సినిమాలో ఎంత ఎంజాయ్ చేసిన క్లైమాక్స్ అయితే ఎడిట్ చేశారు ఒక అమ్మాయి ఇద్దరికి అన్యాయం గురించి సినిమా అనేది వండర్ఫుల్ గా చేశారు అలాగే డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అయితే ఫుల్ కలెక్షన్ కోచ్ చేశారు ఇలాంటి సినిమాలు రావడం చాలా తక్కువ అందులో ఉన్నా నిజంగా ఎంజాయ్ చేస్తా ఉన్నా నాకు ఎక్కువగా మీ కామెడీ కానీ కాంపిటీషన్స్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక హీరో ఉంటే లాంగ్వేజ్ మాత్రం నిజంగా ఒక యాక్టింగ్ పరంగా కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ టోటల్ పర్ఫెక్ట్ హీరో ఉన్న లక్షణాలు చాలా వండర్ఫుల్ అన్న చాలా బాగుంది అంటే ఒక ఫ్యామిలీతో కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాని ఖచ్చితంగా ఇవ్వచ్చు అన్న గీత సాక్షి అనే ఒక సినిమా ఇంత బాగా ఉంటుంది అని నేనైతే అనుకోలేదు చాలా బాగుంది అవుతుంది ఈ రోజు ప్రీమియర్ షో ఇంకా ఇంత రెస్పాన్స్ పబ్లిక్ లో ఒక మనం ఊహించని సంఘటనలు అన్ని చెప్పడం కళ్ళ కట్టడం అనేది ఆ వండర్ఫుల్ డైరెక్షన్ మాత్రం వండర్ఫుల్ డైరెక్షన్ సార్ చాలా బాగుంది ఆ సినిమాకి సంబంధించి ఏమేమి కావాలి ఆడియన్స్ సినిమా కోరుకుంటే అదంతా చూపించడం చాలా వండర్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అంటే వేరే లెవెల్ వస్తే హైలైట్ అంటే ఆ కేసులో తప్పేయడం బాధలు కష్టాలు అయ్యాడని వస్తాయి అంటే ఫ్రెష్ ఉంది స్టోరీ ఆ పాత స్టోరీ కూడా ఫ్రెష్ స్టోరీ యాక్టర్ మాట్లాడుకుంటున్నాం ఆ బాధ ఫెస్ట్ సూపర్ మూవీ అండి గీత సాక్షి వస్తుంది లాస్ట్ సీజన్ చాలా బాగుందండి కొత్త కంటెంట్ ఎక్కువ లేదు అంటే నేను చూడలేదు సూపర్ సూపర్ సీపర్ అసలు సీరియల్ హీరో సినిమా చేస్తే ఎక్కువ శాతం ఏమంటారు అంటే సీరియల్ హీరో సీరియల్ అందులోనే బాగుంటారు సినిమాలో బాగుంటారు అని అంటారు నిజంగా ఈ సినిమాలో సీరియల్ హీరో అన్నారు సూపర్ అసలు మొత్తం కట్టలు ఏంటంటే సినిమాలో డైరెక్షన్ కూడా సూపర్ 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 సాంగ్స్ యాక్టింగ్ కంటెంట్ అన్ని సూపర్ నాకు చాలా నచ్చేసాయి ఆయన ఒక అమ్మాయి గురించి ఆయన పోలీసులు లాయర్లు వీళ్ళంతా లక్ష్యాన్ని పట్టేస్తారు అంటే అమ్మాయి చాలా సినిమాలు వస్తున్నాయి అందులో అమ్మాయిలకు జరిగిన ఎక్కువ కాబట్టి ఉంది దాంట్లో ఉన్న స్టోరీ ఇది కూడా చాలా డిఫరెంట్ స్టోరీ చాలా బాగుంది అండ్ ముఖ్యంగా చెప్పాలంటే పోలీసులు ఆయన లాయర్లు కావచ్చు లక్ష్యాన్ని పనిచేస్తారు అని ఇందులో చూపించారు అది అయితే నిజం 100% 80% ఇలానే ఉంటారు ఓన్లీ 20% మాత్రమే నా ఓన్ ఫీలింగ్ సో అది మంచి చాలా బాగా నచ్చింది సినిమా కంటే అందరూ చూడండి చాలా బాగుంది అసలు చాలా బాగుంది స్టార్టింగ్ సాంగ్ ఎంతో ఎమోషనల్ ఉంది స్టార్టింగ్ గూస్ బంప్స్ టైప్ సాంగ్ ఉంది సాంగ్స్ చాలా బాగున్నాయి ఇంకా ఆదర్శ గారు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా హ్యాపీగా అనిపించింది అదే నేను సీరియల్ చాలా బాగా చేస్తాను ఆదర్శ చాలా చాలా క్రియేటివ్ ఫీల్గా ఉంది అండ్ అమ్మాయిల గురించి చాలా వస్తున్నాయి కదా దాంట్లో అది కొంచెం చాలా బాగా నచ్చింది ఆదర్శ గారు యాక్టింగ్ సూపర్ ఉంది సిక్స్ ప్యాక్ మస్తు ఫైట్స్ అయితే 20 తీసేశారు అందరు యాక్టర్స్ యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి హీరోయిన్ అన్ని స్క్రీన్ ప్లే డైరెక్షన్ సాంగ్స్ అయితే వేరే ఫస్ట్ సాంగ్ వచ్చింది అన్ని అమ్మాయిల గురించి రీసెంట్లీ గూస్ బంప్స్ మస్తు అంటే మస్తు ఉన్నాయి సాంగ్స్ అన్ని స్క్రీన్ ప్లే అన్ని ఆదర్శ్ గారు బాగా సీరియల్ యాక్ట్ అట్లా అనిపించే అనిపించలేదు ఆయన యాక్టింగ్ ఇరగ తీసేశారు మొత్తం వేరే అంటే వేరే వస్తుంది మళ్ళీ హ్యాండ్సమ్ ఉంటారు మళ్ళీ అందులో ఇంకా
పోలీస్ వాళ్ళ గురించి కూడా చాలా బాగుందండి. అంటే పోలీస్ ఇట్లా చూపించారు కదా. అందరికి నమస్తే అండి. ఇక్కడ గీతా సాక్షి సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న. హీరో గారు వచ్చేసి ఇంతకుముందు సీరియల్ లో చేశారు, మరి ఇప్పుడు కూడా మన డెబ్యూ మూవీ చేశారు అనమాట హీరోగా. బట్ ఒకటే మాట చెప్తున్నా, ఇంటర్వెల్ లో ఫైట్ చెప్తున్నా, ఇంటర్వెల్ లో ఫైట్ తో సీరియల్ యాక్టర్ కాదు, సినిమా హీరో అయిపోయినాడు. ఇది మాత్రం వండర్ఫుల్ ఇయర్స్. ఎందుకంటే తన సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఇంటర్వెల్ లో, ఇంటర్వెల్ బ్లాక్ అయితే పక్కా తెలుస్తుంది. ఎందుకంటే ఆ బాడీ మెయింటైన్ చేయడం అనేది ఆషామాష కాదు. సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న హీరో మన టాలీవుడ్ దొరికినా మళ్ళీ చెప్పుకోవచ్చు. ఇంకొకటి చెప్పాలంటే హీరో గారు ద బెస్ట్ ఎక్సలెంట్. ఇంకోటి అంటే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్ అనేది వెన్నుముక్క. ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి హీరోలను ప్రోత్సహిస్తూ ఇంకా తెలుగు ఇండస్ట్రీ మంచి మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సూపర్ గీతా సాక్షి గురించి చెప్తున్నాను, ఎక్సలెంట్ 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 మూవీ. ఈ 22 రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్క చూసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఎక్సలెంట్ ఉంది. పెద్దండి గురువులు తప్పు చేసి అమ్మాయికి ఎలా ఇస్తారు అలా చాలా ఎక్సలెంట్ రావాలి సినిమా. బ్రో గీత సాక్షి చూసాను, ఎలా అనిపించింది బ్రో? చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం కొన్ని సినిమాలు డిసైడ్ అవుతాం కదా, సినిమా అయితే కంపల్సరీ చూడాలి. గీతా సాక్షి అనే కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఇది చాలా మంచి కంటెంట్ తో వచ్చింది. అంటే బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, రేపులు మర్డర్లు అలా జరుగుతున్నాయి కదా. రేప్ కేసు జరిగి మర్డర్ చేస్తారు, సో దాని చుట్టూ కాకపోతే మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మంచి హీరో అంటే ఒక మంచి కుర్రాడు ఆ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి బయటికి ఎలా రావాలి, ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఆయన ఎలా తీసుకొస్తుంది, హీరో అందరూ చాలా ఎక్కడ కూడా మనకి సీరియల్ యాక్టర్ అని చెప్తాను కదా, నాకు ఎక్కడ కూడా సీరియల్ యాక్టర్ మంచి హీరో మెటీరియల్ కనిపించాడు. చూస్తున్నాను సీపు ఇంటర్వెల్ వచ్చిన తర్వాత మామూలుగా ఉంటాం. ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి ఎక్కడ సస్పెన్స్ సీరియల్ నుంచి ఇప్పుడు మూవీ చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజెంట్ మళ్ళీ జరిగి జరిగి చాలా జరుగుతున్నాయి కదా, ఇలాంటి మూవీస్ అన్ని వస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. అంటే లైక్ డిఫరెంట్ స్టోరీ ఇది, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ అయితే నాకు ఒక ఇంటర్వ్యూ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట, చాలా ఎంజాయ్ చేశాను. అయితే పర్ఫెక్ట్ సెట్ అయ్యారు, ఎందుకంటే యాక్టింగ్ సీరియస్ లో సూపర్ ఉంటుంది, అండ్ హీరో కూడా స్ట్రాంగ్ అయిపోయింది. దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా బాగా కంపోజ్ చేశారు, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సల్ఫిమేట్. అండ్ హీరో కూడా చాలా క్యూట్ గా చాలా బాగా చేశారు. తర్వాత కామెడీ యాక్ట్ చేయండి హీరోగా ఫ్రెండ్ అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా బాగా అవుతున్నాడు, మంచి కామెడీ చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కంప్లీట్ ఫ్యామిలీ. ఎక్కడైతే కోరుకోవట్లేదు, సెకండ్ అయితే సస్పెన్స్ ఎక్కడ లేక అనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే సస్పెన్స్ గా ఉంది, అసలు నెక్స్ట్ ఏమవుతుంది ఏమవుతుంది ఎవరో వెళ్ళాలని మేమే షాక్ అయిన మాట క్లాస్ కోరుకున్నాం. సో మంచి సస్పెన్స్ అండ్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే మనకి జిల్లాలో ఇక్కడ తెలంగాణ అన్న సీన్ అక్కడ
అక్కడ నిజంగా ఒక ఫ్యామిలీ స్టోరీ, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమా కానీ వెళ్ళాలని భయపడుతున్నాం, అంటే అక్కడ ఏమేమి సినిమా ఉన్నాయో అది పిల్లలతో చూడొచ్చా చూడకుండా అని బాధపడుతున్నారు. కానీ ఈ సినిమా మాత్రం పక్క ఫ్యామిలీతో పోవాలి, ఈ లవర్స్ ఈ అందరికంటే ఫ్యామిలీకి ఇంకా బాగా సక్సెస్. అలాంటి దసరాకి సినిమా అయితే వచ్చేసా ఉన్నా, దసరాకి ఇంట్లో ఫెస్టివల్ చేసుకోవద్దు, థియేటర్లో ఫెస్టివల్ యుగాదికి ఇంట్లోనే ఫెస్టివల్ చేసుకోవద్దు, థియేటర్లో చేసుకోండి, మంచిగా ఫ్యామిలీ సినిమా అయిపోతుందా అని అడిగితే 5.3 5 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
సినిమాకి 5 సంవత్సరాలు పడింది సినిమా కానీ ఒక్క సినిమా ద్వారా కదా తెలిసిన ఒకటే తెలిసింది సినిమా నిన్న చేయడానికి మాత్రం పక్క నిన్న పడదు ఎప్పటికైనా వాడు బయటకు వచ్చినా కింగే కింగ్ కింగే అన్నట్టు నిన్న చేయడం ఎప్పుడైనా నా ఎనిమిది సార్ కంగారు తీసుకున్నాను ఇట్లాంటి సినిమాకి చెప్పాలంటే సార్ నేను హీరో క్యాప్టెన్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ అంటే ఒక డిఫరెంట్ క్యాప్టెన్ మాకైతే ముందు కట్టే ఉన్నాం హీరోగా కావాలన్నా జీతలు చాలా సీరియల్ చేశారు ముందు కట్టే ఉన్నాం మా ఫ్యామిలీ వాళ్ళు జీతలు సీరియల్ పాడతారు సినిమాలు అయితే ఇంకో బాగా పాడలాంటి వస్తారు చెప్పాలంటే ఒక లేడీస్ మంచి కలర్ లేడీస్ అనే సొసైటీకి జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇలా చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ ప్రతి వాడినే రేప్ చేసిన వాళ్ళకి జైలు జ్ఞాపకాలు చేస్తూ వాళ్ళకి ఎలా చెప్పాలి దాన్ని చెప్పాలంటే క్లైమాక్స్ మూవీ ద్వారా జనాలకి వెళ్ళి మంచి మెసేజ్ అనమాట నాకు అంటే అమ్మాయిల కోసం బాగా సెంటిమెంట్ గా అనిపించింది మంచి మెసేజ్ ఎన్ని రోజులు ఉన్న దోశ ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా బయటకు వస్తారు